అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ ఎన్నికల ప్రక్రియ గురించి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎన్నో నియమ నిబంధనలు రూపొందించి ఈ ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించడానికి కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈ టెండర్ ఓటు గురించి కూడా మన ఎలక్షన్ కమిషన్ వారు ఎలక్షన్ కండక్ట్ రూల్స్ 1961లో 49Pలో పేర్కొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎవరైనా ఒక ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్కు వెళ్ళినప్పుడు అక్కడ పోలింగ్ ఏజెంట్స్, తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ మన యొక్క ఓటర్ స్లిప్ చూసి ఆల్రెడీ ఒకవేళ మీ ఓటును ఎవరో వేసి వెళ్ళారు అని తెలియపరిచినప్పుడు మనము అట్టి సందర్భంలో టెండర్ ఓటును కోరవచ్చు. ఇంకా రెండోది, మన ఎవరైనా ఓటరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఓటర్ లిస్ట్లో మన వివరాలు సరిగ్గా లేవని కానీ, మన పేరు లేదని కానీ వాళ్ళు ఆబ్జెక్షన్ చేసినప్పుడు కూడా మనము టెండర్ ఓటును కోరవచ్చు. ముఖ్యంగా ఈ టెండర్ ఓటు అనేది మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ జనరల్ ఓటింగ్ ప్రక్రియలో కాకుండా మనకు ప్రత్యేకంగా ఒక 17 అనే ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మన వివరాలు, ఓటర్ వివరాలన్నీ నమోదుపరిచి సంతకం చేసి తర్వాత బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అట్టి బ్యాలెట్ పేపర్పై మనము ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి అట్టి బ్యాలెట్ పేపర్ను కవర్లో, సీల్డ్ కవర్లో ఉంచి ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఎవరైనా ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ టెండర్ ఓటు అనేది ఉపయోగపడుతుంది అని గమనించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఎన్నికల నియమ నిబంధనలను పాటించి ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకారాన్ని అందించాలని పోలీస్ శాఖ